అందరికి నమస్తే అండి. చూడండి, బ్యూటిఫుల్, వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ డెకరేటివ్ ప్లాంట్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఇండోర్ ప్లాంట్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఎయిర్ ప్యూరిఫైర్ ప్లాంట్ అండి ఇది, విచ్ ఈజ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద అదర్ ప్లాంట్స్ ఇన్ దిస్ ఆస్పెక్ట్ అండి. చెప్పారు నిపుణులు, చెప్పారు గుర్తుపెట్టుకోండి. ఏం ప్లాంట్ అండి ఇది? సింగోనియం అండి, సింగోనియం ప్లాంట్. ఇది ఒరిజిన్ ఎక్కడండి? సౌత్ అమెరికా. దీంట్లో చాలా హండ్రెడ్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి. దీని సైంటిఫిక్ నేమ్ ఏంటండి? సింగోనియం పోడోఫైలం. అలాగే అరేషియా ఫ్యామిలీకి చెందిన ప్లాంట్ అండి ఇది. దీన్ని మామూలుగా పెట్టకండి, ఇలా పెడితే ఇట్లా బుషిగా అయ్యకంటే హ్యాంగింగ్ పెడితే బాగా పెరుగుతుందండి, గుర్తుపెట్టుకోండి. అదొకటి. ఇంకోటి బిగ్ లీవ్స్ చూడండి, ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి. దాదాపు అరచే అంత చూడండి, ఎంత పెద్దగా ఉంది చూడండి. ఎంత పెద్ద లీవ్స్ ఉన్నాయి చూడండి, ఎంత పెద్ద, చాలా పెద్ద లీవ్స్ ఉన్న ప్లాంట్ అండి ఇది, గుర్తుపెట్టుకోండి. ఇంకోటి దీనికి ఇంతకుముందు వీడియో చేశాను, మాస్ స్టిక్ అని చెప్పి చూడండి. ఆ మాస్ స్టిక్ పెట్టి పెంచితే కనుక చాలా బాగా పెరుగుతుంది, గ్రీన్ టవర్లా పెరుగుతుంది, గుర్తుపెట్టుకోండి మంచిగా. సరే, దీని సినోనిమ్, దీని పేర్లు ఏంటండి? మరి ఏమేం పేర్లు అంటారు దీన్ని చెప్పండి. యారో హెడ్ ప్లాంట్ చూడండి. యారో హెడ్ అంటే షార్ప్గా బాణం బాగుంటుంది చూడండి, ఇట్లా షార్ప్ చివరి ఉండి చూడండి ఇట్లా, అందుకని యారో హెడ్ ప్లాంట్ అంటారండి. అలాగే యారో హెడ్ వైన్, అలాగే యారో హెడ్ ఫిలోడెండ్రాన్, గూస్ ఫుట్, ఆఫ్రికన్ ఎవర్ గ్రీన్, అమెరికన్ ఎవర్ గ్రీన్, అలాగే బటర్ఫ్లై ప్లాంట్. ఇలా చూడండి ఎన్ని బటర్ఫ్లై అంటే ఇట్లా చూడండి, ఇట్లా ఇగో రెండు రెక్కలా ఉన్నాయి కదా బటర్ఫ్లై లాగా, అందుకని బటర్ఫ్లై ప్లాంట్ అంటారు. అట్లా చాలా పేర్లు ఉన్నాయి చూడండి. ఇది సాయిలో పెరుగుతుంది, అలాగే నీటిలో కూడా పెంచవచ్చు అండి, దీన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, అన్ని విశేషాలు చెప్పాము కదా. మరి ఇక బేసిక్ విడ్రీట్ చెప్తాను చూడండి. గుర్తు సన్లైట్, నో డైరెక్ట్ సన్లైట్ అండి, గుర్తుపెట్టుకోండి. ఓన్లీ మీడియం ఆర్ బ్రైట్ ఇండైరెక్ట్ సన్లైట్. అదే డైరెక్ట్ సన్లైట్లో గుర్తుపెట్టుకోండి, లీవ్స్ మాడిపోతాయండి, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ బై ఛాన్స్ మీకు లీవ్స్ బ్రౌన్ కలర్ వచ్చిందనుకోండి, అలాంటప్పుడు ఎక్కువ సన్లైట్ వచ్చింది అనుకోవాలి, కాబట్టి వెంటనే షేడ్లో షిఫ్ట్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి డైరెక్ట్ సన్లైట్ కూడా ఈ ప్లాంట్ గుర్తుపెట్టుకోండి. ఒకటి ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంది? వాటరింగ్. దీనికి రెగ్యులర్ వాటరింగ్ బాగా కావాలండి. రెగ్యులర్ అంటే అన్ని ప్లాంట్స్ రోజు పొద్దున సాయంత్రం పోయొద్దు, వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ ఫుల్ చేసేయండి. ప్లాంట్ తీసుకుని వాటర్ ఫుల్ వేసేసేయాలి, మీకు ఫుల్ వేసేసేయాలి. ఫుల్ అంటే కింద వచ్చేసేయాలి వాటర్, అట్లా బాగా వేసేస్తే ఇక మళ్ళీ ఒక వన్ వీ త్రీ ఆర్ ఫోర్ డేస్ ముట్టుకోదు కదండి, ఫుల్ వచ్చేసేసేయాలి. తర్వాత 3-4 డేస్ తర్వాత మీరు చూడండి, ఇట్లా మీ తెలుసు కదా ఫింగర్ టెస్టింగ్ ఇట్లా పెట్టి చూస్తే కనుక ఓకే, తడి ఉంటే వాటర్ వేయొద్దు, పొడి ఉంటే పొడి, ఎట్లా పొడి బాగా పొడి కావాలి, కొద్దిగా పొడి కాదు చాలా పొడి కావాలి, పొడి అయితే అప్పుడు వాటర్ వేయాలి, గుర్తుపెట్టుకోండి. టాప్ లేయర్ పూర్తిగా డ్రై అయిపోవాలి, చాలా డ్రై అయిపోవాలి. అలాగే మీరు ఓవర్ వాటరింగ్ చేస్తే ఇవి ఎల్లో కలర్ అవుతాయండి ఓవర్ వాటరింగ్ వల్ల, గుర్తుపెట్టుకోండి. కన్ఫర్మ్ చేసుకుని వాటరింగ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే అండర్ వాటరింగ్ చేస్తే వాలిపోతాయండి, గుర్తుపెట్టుకోండి, మొత్తం వాలిపోతుంది. కాబట్టి అండర్ వాటరింగ్ ఆర్ ఓవర్ వాటరింగ్ మీడియంగా చేయాలా, చూసుకొని చేయాలి. ఇది వాటరింగ్. ప్రూనింగ్ అండి, కంపల్సరీ ఇయర్లీ 2 ఆర్ 3 టైమ్స్ ప్రూనింగ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. నీట్గా కొంచెం ఎక్కువ వైన్స్ వస్తే కనుక తీసి నీట్గా చేసుకుంటే కనుక బుషిగా హెల్తీగా పెరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. కంటైనర్ అండి చూడండి, ఈ కంటైనర్ మీడియం కంటైనర్, మరీ బిగ్గా మరీ స్మాల్, మీడియం కంటైనర్ పెట్టాము సరిపోతుంది, దీనికి మీడియం కంటైనర్ సరిపోతుంది, బాగానే పెరుగుతుంది. ఒకవేళ డ్రైనేజ్ సిస్టమ్ బాగుండాలి చూడండి, నీళ్ళు అప్పుడే కిందకి వచ్చేసి చూడండి, నీళ్ళు కింద వేసినాయి నీళ్ళు, డ్రైనేజ్ సిస్టమ్ బాగున్నట్టు ఇది ఉండాలి. ఒకవేళ మీకు పాట్ చిన్నగా అనిపిస్తే కనుక చెట్టు పెద్దగా అయిపోతే కనుక రీపాటింగ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం పెట్టాలి, ఏమి కాదు. కొద్దిగా ఎప్సమ్ సాల్ట్ వేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు రీపాటింగ్ చేసినా ఎప్సమ్ సాల్ట్ కంపల్సరీ, అప్పుడప్పుడు దీన్ని కూడా ఎప్సమ్ సాల్ట్ వేసుకుంటే గ్రోత్ లీవ్స్ హెల్తీ పెరుగుతాయి, గుర్తుపెట్టుకోండి. అలాగే ఫెర్టిలైజర్ పెద్ద అవసరం లేని ప్లాంట్స్ ఇది కూడా అండి, గుర్తుపెట్టుకోండి. మంత్లీ వన్స్ అవసరం అనుకుంటే ఏదైనా కావడం ఫెర్టిలైజర్ అట్లా ఏదన్నా మామూలు ఫెర్టిలైజర్ వేస్తూ మంత్లీ ఒక్కసారి వేయండి సరిపోతుంది. అలాగే నేను చెప్పొచ్చే అతి ఇంపార్టెంట్, మీకు అందరూ తెలుసు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటండి, ఇది కూడా పాయిజనస్ ప్లాంట్, గుర్తుపెట్టుకోండి. ఇంకోటి విషయం తెలుసా మీకు, పెద్దలు పిల్లలు పెట్స్ అందరికీ పాయిజనస్, గుర్తుపెట్టుకోండి చాలా జాగ్రత్తగా. దీని లీవ్స్లో ఆక్సాలేట్ క్రిస్టల్స్ ఉంటాయండి, గుర్తుపెట్టుకోండి. దీన్ని తింటే కనుక నమిలినా తిన్నా మౌత్ ఇరిటేషన్ వస్తుంది, మౌత్ పెయిన్, అలాగే థ్రోట్ స్వెల్లింగ్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు పెద్దలు పిన్నలు పెట్స్ మూడింటికి డేంజరే, కొద్దిగా అవాయిడ్ చేస్తే బెటరు. లేదు దీంట్లో ఇంకోటి, ఈ ఆకులు తెంపితే శాప్ వస్తుంది, ద్రవం వస్తుందండి, అది స్కిన్ ఇరిటేషన్ వస్తుందండి.
తాగితే వామిటింగ్ వస్తుంది గుర్తుపెట్టుకోండి, బై ఛాన్స్ నోట్లోకి వెళ్ళిపోతే వామిటింగ్ వస్తుంది గుర్తుపెట్టుకోండి. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉంచాలి, అవాయిడ్ చేసి పిల్లలు, మరీ ముఖ్యంగా పిల్లలు పెట్స్ ఉంటే అవాయిడ్ చేసి బెటరు, లేదు అంటే కొంచెం జాగ్రత్త పెట్టుకోండి కంపల్సరీ. ఈ విధంగా నేను చెప్పిన జాగ్రత్తలను తీసుకుని ప్లాంట్ పెంచుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అన్ని వీడియోస్ పొందండి. థ్యాంక్ యూ.